Hi, welcome back to PNV Telugu channel. Iroz neno kodu guddu junnu mukkala curry chesanandi. Chusarandi curry enta baundo. Idi junnu mukkala ela undo chusara piece. Dini ye vidhanga tayar chesana entanedi nenu video lo chupistanandi meeku. చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు కొడుగుడ్లు నాలుగండి నాటుగుడ్లు నేను నాటుగుడ్లు దొరికాయి అవి తీసుకున్నాను నేను నాటుగుడ్లు salt పసుపు కారం ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కట్ చేసి పెట్టుకున్నా ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు టమాటా ముక్కలు కొత్తిమీర ఇప్పుడు కర్రీ తయారు చేయడానికి ఎలా ప్రిపేర్ చేయాలనేది మీకు చూపిస్తానండి కొంచెం వాటర్ పోసుకోవాలండి కొద్దిగా ఎక్కువ అవసరం లేదు కొద్దిగా పోసుకుంటే సరిపోతుంది ఎందుకంటే salt ఉప్పు కరగడం కోసమే వేసాను కొద్దిగా salt కొంచెం పసుపు కారం ఒక స్పూన్ మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి వాటర్ లో ఇప్పుడు ఎగ్ పగలగొట్టుకొని ఇందులో వేసుకోవాలండి ఎగ్ మొత్తం ఇందులో కలిసేటట్టు కలుపుకోవాలండి కారం ఉప్పు అన్ని వేసాం కదా ఈ మొత్తం ఇందులో వేసి మొత్తం మిక్స్ చేసేయాలి మొత్తం కలిసిపోయిందండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న చిన్న చిన్న ముక్కలుగా చేసిన ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిర్చి కొద్దిగంత కొత్తిమీర మొత్తం వేసి మళ్ళా ఒకసారి కలుపుకోవాలి మొత్తం మిక్స్ అయ్యేటట్టు మొత్తం కలుపుకోవాలి అప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి గిన్నె పెట్టుకున్నానండి ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకోవాలి ఇది జున్న ముక్కల కర్రీ అంటే మన జున్నును గనక మన నీళ్ళలో ఎలా ఉడకపెడతామో దీన్ని కూడా సేమ్ అదే రకంగా ఉడకపెట్టాలండి దీన్ని ఈ నీళ్ళలో పెట్టి ఉడికించుకోవాలి మూత పెట్టి దేని పైన కూడా డబుల్ మూత వేయాలండి లేకపోతే వాటర్ వెళ్ళిపోతుంది పైన ఒక మూత వేసి దాన్ని జున్న ముక్కలాగా ఉడికించుకోవాలి రెడీ అయిపోయిందేమో చూస్తానండి చేతికి ఆవరిస్తుంది చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ప్లేట్ ని గట్టిపడిపోయిందండి రెడీ అయ్యింది ఇక దీన్ని పక్కన పెట్టుకోవాలి చల్లార్చుకోవాలి కొద్దిసేపు ఇప్పుడు కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి ఇలాగ అది జున్న అనేది చల్లార్తా ఉంటది కళాయి వేడైందండి ఆయిల్ పోస్తున్నాను ఆయిల్ వేడికిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కాదు కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఇవి వేసి వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కూడా కొద్దిగా మగ్గాయండి ఇప్పుడు టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను కదా ఇవి కూడా వేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి ఈ టమాటా ముక్కలు కూడా మగ్గుతాయండి మూత పెట్టుకుని ఉంచుకుంటా నెక్స్ట్ మనం పక్కన పెట్టుకున్నాం జున్న ముక్కలు ఉంది కదండి కోడిగుడ్లతో తయారు చేసింది దీన్ని ఇప్పుడు రౌండ్గా చాకుతో ఇలా అనుకోండి చాకుతో కానీ స్పూన్తో కానీ ఇలా అనుకోవాలి రౌండ్గాను అనుకున్నాక దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలాగా ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు మగ్గినాయో చూస్తాను మగ్గిపోయాయండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా కొంచెం సాల్ట్ పసుపు కారం రెండు స్పూన్లు కారం అండి పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి మొత్తం వేసి కలుపుకోవాలి
ఇప్పుడు వాటర్ పోసుకోవాలండి. ఇప్పుడు ఈ ముక్కలన్నీ ఇందులో వేసుకొని ఉడికించుకోవాలి. కూర దగ్గర పడిందండి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి టేస్ట్ కోసం. ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి.